అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 50 పూర్ణాలకి నేను లెక్క చెప్తానండి. ఇది సోల అంటామండి దీన్ని. ఈ సోల వచ్చేసి 330 గ్రాములు. మీడియం సైజు పూర్ణాలు కావాలి అంటే ఈ సోలతో 2 సోళ్ళ పప్పు వేసుకుంటానండి. శనగపప్పు దాదాపు 650 గ్రాములు శనగపప్పు తీసుకున్నాను. దీన్ని మనం బాగా శుభ్రం కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. దేంతో కొలత తీసుకున్నాము, మళ్ళీ అన్నీ నీళ్లు పోసి పక్కన ఉంచుకుంటే ఒక అరగంట సేపు పప్పు చక్కగా నానుతుంది. అప్పుడైతే తేలిగ్గా ఉడుకుతుందండి. ఇది కూడా సోలేనండి గ్లాసు కొలత, అందుకే దీంతో పోస్తున్నాను. 2 సోళ్ళ పప్పు తీసుకున్నాం కాబట్టి 2 సోళ్ళలో నీళ్లు పోసుకుందాం. ఒక అరగంట సేపు పక్కన ఉంచేసి దాని తర్వాత 4 విజిల్స్ పెట్టుకుందాము. స్టీమ్ పూర్తిగా పోయే వరకు ఆగిన తర్వాతే తీసుకోవాలి, లేకపోతే పప్పు మెత్తగా మగ్గదు. అంటే బెల్లం వేసిన తర్వాత అది మరీ పలుకు తేరిపోయి మనకి తినడానికి వీలుగా ఉండండి, మరీ పిరుసెక్కిపోతుంది. ఇది చూడండి, ఒకటికొకటి పోస్తే అదిగోండి మనకు అసలు నీరు అనేది మిగలదు, మాడకుండానే ఉంటుంది, నీరు మిగలదు. ఒకవేళ మనం ఎసరు ఎక్కువ పోసుకుంటే దాన్ని మాత్రం అన్నం గంజి వంచుకున్నట్టు వంచేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం పెట్టుకోవాలి. బెల్లాన్ని గడ్డలు గడ్డలు పెద్ద గడ్డలు కాకుండా కొంచెం మెత్తగానే దంచుకోవాలి. నేను బండబెట్టి దంచుకుంటాను, ఎందుకంటే ఈ పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి మనకి కొలత సరిగ్గా ఉండదు. అందుకని చిన్న ముక్కలు అయితేనే మన కొలతకి కరెక్ట్గా వస్తుంది. శనగపప్పు ఎలా తీసుకున్నామో బెల్లాన్ని కూడా అలాగే తీసుకోవాలి. 50 పూర్ణాలకి 2 సోళ్ళతో శనగపప్పు తీసుకున్నాం, అంటే 650 గ్రాముల శనగపప్పు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో బెల్లం కూడా తీసుకోవాలి. ఇది కూడా 330 గ్రాములే ఉంటుందండి. తోకానికైతే 2 సోళ్ళ బెల్లం వేసుకుంటున్నాను. ఇవ్వండి 2వ సోళ బెల్లం మాత్రమే వేస్తే మనకి తీపి కొద్దిగా తక్కువగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం పై పోత చప్పగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ తీయగా ఉంటేనే అప్పుడు బ్యాలెన్స్ అవుతుందండి. ఒక శనగపప్పుకి 1 బెల్లం కొలత ప్రకారం తీసుకుంటాము. మనం తినే తీపిని బట్టి ఈ పంచదార అడిషనల్గా వేసుకుంటాము. ఇక్కడ నేను 4-5 స్పూన్లు ఉంటుందండి పంచదార, ఇది వేసుకుంటున్నాను. మేము కొద్దిగా తీయగానే తింటాం. దీన్ని మనం అడుగు అంటకుండా జాగ్రత్తగా బాగా ముద్దకొచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఇదే కాస్త కష్టమైన పని. బెల్లం కరగ్గానే ఇట్లా పలుచగా అవుతుందండి. మనం పప్పు కనుక సరిగ్గా ఉడకబెట్టుకోకపోతే ఇప్పుడు చాలా బిరుసెక్కిపోతుంది పప్పు బద్ద. ఈ నీరంతా ఎగిరిపోయి పాకం వచ్చేదాకా మనం దీన్ని మీడియం సెగలో తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను బుట్ట బెల్లం అనేది తీసుకున్నాను, అంటే పెద్ద పెద్ద గంపల్లో వస్తుందండి. వాళ్ళు మనకి 1 కిలోలు కావాలంటే 1 కిలోలు కట్ చేసిస్తారు. ఆ బుట్ట బెల్లంలో అయితే గసి ఇసుక అలాంటివి ఏమి ఉండవు, అందుకని నేను డైరెక్ట్గా వేసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకునే బెల్లంలో కనుక ఇసుక లాంటిది ఉంటే ఖచ్చితంగా కరగబెట్టుకుని వడ పోసుకుని మాత్రమే పోసుకోవాలండి, లేకపోతే పూర్ణాలు తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది. తిప్పడం ఆపితే అడుగు ఉంటుందండి. హైలో పెట్టినా కూడా మనం తిప్పలేమండి, ఎందుకంటే దీని ఉడికేటప్పుడు చుక్కలు ఎగిరి పడతా ఉంటాయి, చేతులు కాలుతాయి. అందుకని మనం తక్కువ సగం అయితే చేసుకోవాలి. దగ్గరకు వచ్చే కొద్దీ రంగు కొంచెం ముదురు రంగులోకి వస్తుందండి. అడుగు పట్టకుండా జాగ్రత్తగా కదిలించుకుంటూ ఉండాలి. పూర్ణం ముద్ద దగ్గరకు వచ్చిందంటే అంచులు ఉన్నాయి కదండి, ఈ అంచులు బిరుసెక్కి తీయండి. అంచులకు అంటుకున్నది పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ముద్దకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి డౌట్ ఉంటే ప్లేట్లో పక్కన కొద్దిగా 1 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, అది మనకు అర్థమైపోతుంది ముద్దకు వస్తుందా రాదా అనేది. బుట్ట బెల్లానికి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి బూరెలు అరిసెలు వండటానికి కూడా నేను ఈ బుట్ట బెల్లమే తెప్పిస్తాను, చాలా బాగా వస్తుందండి ఈ బెల్లంతో చలివడి. ఇప్పుడు 5-6 యాలకులు మెత్తగా మిక్సీ పట్టి వేసుకుంటానండి. కొద్దిగా యాలక్కాయలే కాబట్టి అవి మెత్తగా పడలేదు, అందుకనే కొంచెం పంచదార కూడా వేసుకుంటే మెత్తగా పడుతుంది. ముందే వేసేసుకోకూడదండి పంచదార, వాటిని కొంచెం అవి నలిగిన తర్వాత వేసుకోవాలి. ఇది వేసేసుకోవాలి, చల్లారేదాకా పక్కన ఉంచేసుకోవాలి. పూతపిండి కోసం 1 సాలుడు మినపప్పు,
దీన్ని 5-6 సార్లు కడిగేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. బియ్యం నేను 1 to 1.5 తీసుకుంటానండి. అయినా పోత కొంతమందికి కరకరలు ఆడితే ఇష్టం, కొంతమందికి ఏమో దూదిలాగా మెత్తగా ఉంటే ఇష్టం. మీకు కరకరలు ఆడితే ఇష్టం అయితే 1 మినపప్పుకి 1.5 బియ్యం తీసుకోండి. లేదు మీకు మెత్తగా ఉంటేనే ఇష్టం అనుకుంటే గనక 1 మినపప్పుకి 1 బియ్యం తీసుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని కూడా 5-6 సార్లు మనం కడుక్కోవాలండి. నేను ఎప్పుడు కూడా మా అమ్మమ్మ చెప్పినట్లు పప్పు వేరే బియ్యం వేరే నానబెట్టుకుంటాను. ఇవి కనీసం 4 to 5 గంటలు నానితే సరిపోతుంది. మా అమ్మమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున్నే 4:00 వేయాలి అంటే అమ్మమ్మ 4 గంటలకి అట్లా లేచి, అంటే వాళ్ళకి టైం 4 అని ఎలా తెలుస్తుంది అనుకోవడానికి చుక్క పొద్దు చుక్కను బట్టి ఆకాశంలో ఉన్న చుక్కను బట్టి టైం చెప్తూ ఉండేది మా అమ్మమ్మ. తెల్లవారుజామున 3:30 to 4 గారెల పప్పు అయినా పూర్ణాలు పోత పిండికైనా సరే అప్పుడు నానబెట్టేదండి. రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే రుబ్బటాలు లాంటివి ఉండేవి కాదండి. ఎక్కువ నానబెడితే ఈ పప్పులు ఎక్కువ నానిపోతే టేస్ట్ అంతగా ఉండదు. పప్పు బియ్యం 2 సపరేట్గా కడుక్కుని 4 to 5 గంటలు నానిద్దాం. పప్పు నానిన తర్వాత ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. పూర్ణాలు కరకరలాడేలా రావాలంటే ఒక చిన్న చిట్కా ఉందండి. మనం తీసుకున్న పప్పు బియ్యం కొలతలకి 1 చిప్పగరిటెడు ఇడ్లీ రవ్వ తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని మినప్పిండితో కలిపి రుబ్బకూడదండి. దీన్ని నేను మిక్సీలో వేసుకుంటున్నాను. చాలా మెత్తగా కాటుకలాగా వేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండిలో మిక్సీ పట్టిన బియ్యాన్ని కడిగించుకున్న రవ్వ ఇడ్లీ రవ్వని బాగా పిండేసి వేసుకోవాలి. అట్లాగే కాస్త ఉప్పు కూడా వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ రవ్వ మీకు అందుబాటులో లేకపోతే బియ్యపు రవ్వ అన్న కూడా కలుపుకోవచ్చు. లేదా అది కూడా లేదంటే బియ్యం మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా ఒక ముందు కొంచెం పిండి తీసి పక్కన చేసుకుంటే సరిపోతుంది. అది రవ్వ రవ్వగానే ఉంటుంది. తర్వాత 1.25 గంట పాటు పక్కన పెట్టేయాలి. ఇంతలో చల్లారిపోయిన పూర్ణం మొత్తని ఉండలుగా చేసుకోవాలి. నిమ్మకాయ ఎంత సైజ్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం 50 అవుతాయండి. 1.25 గంట తర్వాత పిండి చూసారా ఎంత మృదువుగా ఉందో, వెన్నలాగా ఉంటుందండి. ఇలా అయితే పూర్ణం మనం ఎలా వేస్తే అలా ఉంటుందండి. చక్కగా రౌండ్లు వస్తాయి, తోకలు అవి రాకుండా. ఇప్పుడు ఇంకా మనం పలచం చేయాల్సిన పని కానీ ఏం లేదు. దీన్ని ఒకసారి బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. పూర్ణం ఉండల్ని పిండిలో ముంచి నూనెలో వేసేటప్పుడు చేతికున్న ఎక్స్ట్రా పిండి మళ్ళీ నూనెలో జారి తోకల్లాగా మళ్ళీ ఎక్స్ట్రా పునుగుల్లాగా పడకుండా ఉండాలంటే మనం పిండిని ఇలాంటి బాక్స్లో తీసుకున్నాం అనుకోండి, అది అంచుకు రుద్దేస్తే పిండి నూనెలోకి ఎక్కువ పిండి జారకుండా ఉంటుంది. నేను కూడా మామూలుగా ఎలాంటి బాక్సుల్లోనే పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు తీసిన పిండి లాస్ట్లో ఎంత మిగిలిందో మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ బాక్స్లోకి మార్చలేదు, తీసిన గిన్నెలోనే ఉంచేసాను. నూనె ఎంతవరకు కాగిందో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. పిండిలో ఒకసారి వాయికి సరిపడా పూర్ణ ముద్దలు వేసేసుకుంటానండి నేను. పిండి కొంచెం సేపు నానితేనే రుచి బాగుంటుందండి, అట్లానే మనం వేసుకోవడానికి కూడా చేతికి వీలుగా ఉంటుంది. ఇది చూడండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో మనం ఎక్స్ట్రా పిండి కూడా పట్టలేదు చూడండి. ఇది పిండి అలా గట్టిగాను లేదు అలానే పలచగాను లేదు, మధ్యస్థంగా ఉంది. మనం మినపిండిని ఇడ్లీ పిండిలో రుబ్బుకున్నాం కదండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. చాలామందికి ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ పూర్ణాలు వేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కున్నా లేదా పిండి కోటింగ్ సరిగ్గా లేకపోయినా కూడా లోపల ఉన్న తీపి పూర్ణం బయటికి చీదినట్టు రసం రసంలాగా అవుతుందండి. దాని మూలాన ఆ వాయులో ఉన్న పూర్ణాలు తర్వాత కూడా నూనెలో అట్లానే ఉండిపోతుంది ఆ రసను. అది మిగతా వాటన్నిటికీ అతుక్కుని చూడటానికి అంతగా బాగోదు. అది రాకుండా ఉండాలంటే మనం శనగపప్పు ఉడకబెట్టుకునేటప్పుడే బాగా టైట్గా వచ్చేట్టు ఉడకబెట్టుకోవాలండి. ఏమాత్రం కొంచెం పలుచగా ఉన్నా కూడా ఆ పూర్ణాలు బెజ్జాలు పడినప్పుడు ఎక్కడన్నా అది మొత్తం నూనెలోకి చీరేస్తుంది. నాకు కూడా అక్కడక్కడ పూర్ణాలు అతుక్కోవటం మూలాన బెజ్జాలు పడతానే ఉంటాయండి. కానీ చూడండి ఇంత పెద్ద హోల్ పడినా కూడా నూనె ఏమాత్రం పాడవలేదు చూడండి మీరే. 1 వాయి వేసి ఆ పూర్ణాలు కాలి తీసిన తర్వాత మళ్ళీ 2వ వాయి వేసేటప్పుడు మళ్ళీ పిండిని మర్చిపోకుండా బీట్ చేసుకోవాలండి. పూర్ణాలు మరీ గుండ్రంగా ఉండటం మూలాన అవి బాల్స్ లాగా 2 పక్క తిరగబడవండి. ఇట్లా తేలిగ్గా ఉండే అపకతో తిప్పుకుంటే అంతా ఒక్కలా కాలుతాయి. నేను ఉడకబెట్టిన శనగపప్పు పూర్ణానికి 53 పూర్ణాలు అయినాయండి. ఇది కొన్ని చూడండి పూతపిండి ఎంత మిగిలిందో, 4-5 దోశలు అయ్యేంత పిండి మాత్రమే మిగిలింది. ఇదేనండి నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న పూర్ణాలు రెసిపీ.
ఉంటానండి.